हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु ईरोज़ मीकु टमोटा बज्जी एला चेयालो चूपिंचबोतुन्नानु। एप्पुडैना ट्राई चेसारा मीरु टमोटा बज्जी? ऐडिया उंदा? असलु टमोटालतो मनं कर्री चेसुकुंटां, चट्नी चेसुकुंटां, वेरे कूरल्लो याड चेस्तां। इप्पुडु बज्जी एला चेयालो चूद्दामु। शनगपिंडि, नेनु रेंडु टमोटालु दोरवि तीसुकोवाली, ओकवेळ एरुपु वच्चिना गट्टिवि। वीटिनि ओक नालुगु पीसेस चेसानु नेनु, ओक्कोक्क दान्नि नालुगु पीसेस गा चेसानु। ఇప్పుడు ఉల్లి కారం తెలుసు కదా మీకు, ఎండు కొబ్బరి, ఎండు కారము, ఉప్పు, పంచదార వేసి మిక్సీ పట్టిన కారానికి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసి కలిపాను. ఉల్లిపాయ కారము ఐడియా ఉంటుంది, కాకరకాయలు అలా వేస్తారు. ఆ కారంకి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని ఆ టమోటా పీస్ మొత్తాన్ని కూడా కవర్ చేసేయాలి. టమాటా కనపడకుండా కవర్ చేసేయాలి. అంటే ఏంటంటే, మనకు టేస్ట్ కోసం టమాటా మీద మనము అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే, ఒక టమాటాను మనం గుత్తి వంకాయ చేసినట్టు నాలుగు భాగాలుగా చేసి మధ్యలో కారం పెట్టొచ్చు, కాకపోతే లావుగా ఉంటుంది, తినలేము. ఈ విధంగా పీస్ చేస్తే ఏంటంటే, మనం తినే విధంగా ఒక చిన్న ఆకారంలో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా టమోటా పీస్ని మనం కారంతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకోవడం చూడండి. ఒక బౌల్లోకి ఈ శనగపిండిని మనం తీసుకోవాలి. ఈ శనగపిండిని జల్లిచ్చినది తీసుకోవాలి. ఇక ప్యాకెట్లు కాబట్టి ఏముండదు, లూజ్ అయితే చల్లించుకోవాలి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి, రుచికి తగినట్టు ఉప్పును యాడ్ చేసుకోవాలి. సోడా తినే సోడా ఐడియా ఉంది కదా, తినే సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. బజ్జి మనకు లావుగా కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఉప్పు, సోడా పొడి, పిండి మొత్తానికి వచ్చేటట్టు బాగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకొని, దోశ పిండి కన్నా, మనం దోశ వేసుకోవడానికి పిండి అయితే ఎలా తయారు చేసుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. దోశ పిండి కొద్దిగా లూజ్గా ఉంటుంది, దీన్ని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సిరి వంట ఏమన్నా చిన్న చిన్న వంటలు ఉంటే అవి లేకుండా గట్టిగా పిచ్చుకేస్తే బాగా నీట్గా ఆ విధంగా వస్తుంది. ఈ కలిపిన దానికి కొంచెం కాగబెట్టిన ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. బజ్జి స్మూత్గా ఉంటుంది, కాగిన ఆయిల్ కాబట్టి చూడండి, చక్కగా బుడగొచ్చింది. అది మనం పిండిలో వేయంగానే ఆ కలుపుకున్న దానికి ఈ టమోటా పీస్ని దీంతో కవర్ చేసుకోవాలి. టమోటా గట్టిగా దాంట్లోకి ముంచామనుకోండి, టమోటా మెత్తబడి రసం వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా కవర్ చేసుకొని కాగి ఉన్న ఆయిల్లోకి దీన్ని మనము వేయించుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కూడా మనము వేయించుకోవాలి. నేను కొంచెమే మీకు చూపిస్తున్నాను, కొంచెం పిండి. మీరు అంతగా ఏదైనా బజ్జీలు చేసేటప్పుడు ఇంట్లో ఉన్న టమోటాతో ట్రై చేయండి. మెత్త టమోటా తీసుకోవద్దు, గట్టి టమోటానే తీసుకోండి. దోరదైనా పర్లేదు, రెడ్డిష్ రాకపోయినా పర్లేదు. ఏమీ నీరు కూడా బయటికి రాదు. ఈ విధంగా చక్కగా మనకు బోండాలాగా కనపడుతుంది, రౌండ్ షేప్లో. గోల్డ్ ఫ్లేమ్ వచ్చేసే వరకు బాగా వేయించుకొని తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమోటా బజ్జి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఒక కొత్త వంటకం మనకి రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.